దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు, సో దానికి స్పందించాల్సిన అవసరం. ఆల్రెడీ దానికి సమాధానం ఆయన చెప్పారు. ప్రజల సమస్య చెప్పచ్చు, ప్రజల సమస్యల గురించి చర్చించాము ఈ మీటింగ్లో. ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాము ఈ మీటింగ్లో. ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాము ఈ మీటింగ్లో. మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము. ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. సందేహాలు ఎక్కువైపోయినాయి కదా, అంటే కలిసి పని చేయకూడదు అనుకున్నా, కొట్టేసుకోవాలి కదా మేము. అలా కొట్టుకో బాబు, కొట్టుకో, గొడవలు రావు, గొడవలు రావు, మేము కొట్టుకో. వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి, మేము కొట్టుకో. ఖచ్చితంగా కొనసాగుతుంది. అంటే ఇది మీరు కంటిన్యూస్గా వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం, కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారికి ఉన్నాయి, అలాగే నేను చేయాల్సిన నా తరపున ఉన్నాయి, అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది, అన్నీ కలిపే ఉంటాయి. అది ఇంకొక వారం 10 రోజులు సంపూర్ణమైన స్పష్టత ఇస్తాం. వెరీ సింపుల్, దీని పెద్ద మీరు లోతుగా అధ్యయనం దీని గురించి లాగాల్సిన అవసరం లేదు. బీజేపీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నేను యాజ్ జనసేన, యాజ్ ఎన్డీఏ పార్ట్నర్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి. దాన్ని నా ప్రయారిటీ, జనసేన ప్రయారిటీ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు, అగ్ర నాయకులు కూడా అర్థం చేసుకున్నారు, అందరూ సానుకూలంగానే ఉన్నారు. ఇది 2-3 విడతలుగా ఉంటుంది. మొదటి విడతలో జనసేన, తెలుగుదేశం జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రణాళికను తీసుకెళ్ళటం, ఉమ్మడి కార్యక్రమాలు చేయటం, వాటితో పాటు మా సీనియర్ నాయకులు వాటితో తోడవడం, అలాగా వచ్చే మన జాయింట్ యాక్షన్గా మన ఈ మీటింగ్లో అప్పుడు ఎట్లా ఉమ్మడిగా ఎట్లాగ వెళ్ళాలి దీని మీద అనేది, దాని మీద కూడా అప్పుడు ఆ రోజుకు సెకండ్ మీటింగ్లో ప్రస్తావానికి వస్తున్నది. ఆ రోజు ఐ థింక్ వి టేబుల్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్ డే, ఆ డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేసాం. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ఇవన్నదంటే, ప్రప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీదే నిర్ణయం జరిగింది, కానీ ముందు కావాల్సింది ప్రజలకి భద్రత, సంక్షేమం, అభివృద్ధి. పదవులు అనేది దాని తర్వాతే గురించి మాట్లాడుతాం తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, భద్రత మీదే చర్చలు జరిగినాయి.